తల్లి నా తల్లిదండ్రులకి మేము నలుగురు సంతానం, ఒక అన్నయ్య గారు, ఇద్దరు అక్కలు. వారిలో నేను చిన్నవాణి, కనిష్ట పుత్రుడు. చిన్నవాణి నన్ను నా తల్లిదండ్రులు చాలా అల్లారముద్దుగా పెంచారు. అల్లారముద్దుగా పెంచుతున్నటువంటి దినాలలో నా బాల్య దినాల నుంచి నా తండ్రి గారు సంస్కృత కళాశాలకి పారాయణ తరగతులకు నన్ను పంపిస్తూ ఉండేవారు. ఆ సందర్భంలోని ఈ ప్రశ్న నాకు తటస్థించింది. ఏకీభావగవాన్, దేవుడు ఒక్కగాని ఒక్కడే. ఏకనామకన భావం, దేవుడికి పేరు ఒకటే. అక్షయనామ భగవాన్, దేవుడు స్థిరమైన వాడు. ఈ ప్రశ్న, ఈ యొక్క ఈ ప్రాచీన శ్లోకానికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి ఒక ఆలోచన నాలోనికి అకస్మాత్తుగా వచ్చింది. 1997 నవంబర్ 14వ తేదీకి నా వయస్సు 19 సంవత్సరాలు. మంచి యుక్త ప్రాయమున పరిశుద్ధాత్మ దేవుడు తన ఉచితమైన కృప చూపున అతడు నన్ను రక్షించుకున్నాడు. ఒకవేళ ఆర్థిక సమస్యలు బట్టి ఏమైనా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చానా? రుద్రాభిషేకం చేసినట్లయితే 16,000 రూపాయల ఫీజు, కన్యాశుల్కం చేసినట్లయితే 10,000 రూపాయల ఫీజు, గోదానము, భూదానము, ధవలవనము, 108 కొబ్బరి టెంకాయలు కూడా వస్తాయి. ఒక శనివారం వెంకటేశ్వర మహోత్సవానికి వెళ్ళి ఓమక్షణ మహానమస్మృత భగవాన్ జయ నమః శుభం మంగళహారతే శుభం శుభం అని ఒక ఓంకార ప్రాచీన శ్లోకం చదువుకున్నా, గాయత్రీ మంత్రం చదువుకున్నా, కన్యాశుల్కం చేసుకున్నా, నా ఇల్లు నిండిపోతుంది, నా కడుపు నిండిపోతుంది. ఆర్థిక సమస్యలు బట్టి కూడా నేను వచ్చిన వాడిని కానే కాదు. గట్టిగా ఈరోజు చాలామంది అంటున్నారు, అమెరికా వాడు డబ్బులు ఇస్తున్నాడు అందుకే యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు వీళ్ళందరినీ. చాలామంది మన దైవజనులు, డాక్టర్ గారు సతీష్ కుమార్ గారి మీదేమి, రాంబాబు గారి మీదేమి, శ్రీనివాస్ అన్న గారి మీదేమి, నా మీద చాలామంది రోమర్స్ వస్తున్నాయి. ప్రేమిన భక్తులారా, ఈనాడు నేను ధనమే సంపాదించుకోవాలనుకున్నట్లయితే, ఈనాడు నేను ధనమే సంపాదించుకోవాలనుకున్నట్లయితే ఏ విధంగా సంపాదించుకోగలుగుతాను? బ్రదర్ ప్లీజ్ స్టాండ్. బ్రదర్ తమ్ముడు ఎవరో నిలబడ్డాను, మీ పేరేంటి? మీ అభిమానం చెప్తున్నాను, గమనించండి. ఈ తమ్ముడు కిరణ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చారు. అక్కడ నేను పూజారిగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను ధనం సంపాదించుకోవాలన్నట్లయితే, కిరణ్ నామకర్తృత ప్రయత్న మహ కృత్యోద్ భవిష్యత్ భగవాన్ జయత నమ నమద్భవత భగవాన్ జయతి కృతి కార్తీక శుద్ధి పాఠ్యం కిరణ్ నామకర్త నమోద్భవ ఒరే విధవ ఉండే విధవ, కిరణ్ కాపాడుతుంది, కార్తీక శుద్ధ పాఠ్యమి, కార్తీక మాసం పాపడుతుంది, కాపాడుతుంది. కృతికా విధిస్థిత నమద్భవష అయిన భగవాన్ జయతి నమ వారి అప్రాచ్యత శ్రద్ధ పెట్టే కృతికలో కాపాడకూడదు. కార్తీక మాసం కాపాడుతుంది, కృతిక కాపాడుతుంది, కిరణ్ కాపాడుతుంది. త్రిత్వం, త్రిత్వంలో వజ్రగణం ఉంది, రాహులీకాలం ప్రయాణం చేస్తుంది, వజ్రగణం శనిస్సు నెత్తి మీద కూర్చుంటున్నాడు. ఉదయం 8:35 నీ తల్లిదండ్రులు చనిపోతారు, విధవ ఉండే విధవ అంటాను. అప్పుడు కిరణ్ కుమార్ గారు వచ్చి ఏమంటున్నారంటే, ఈ కిరణ్ కుమార్ గారు వెంట పంతులు గారు నమస్కారం అండి, నా తల్లిదండ్రులు బ్రతికించుకోవడానికి నేను ఏమి చేయాలి అన్నాడు. ఒరే అపరాక్షలు శ్రద్ధ పట్టి కిరణ్ కృత్యతృత్యానమో భవిష్యాయన మహా, కార్తీక మాసం శుద్ధపాఠ్యమి, కృతిగా పడుతుంది, రేవతే నక్షత్రంలో ఉత్తరాషాఢ పొబ్బులు పడాలి, విధ అపరాక్షత విధ. 10,000 రూపాయల ఫీజు పెట్టాలి, గోదానం, భూదానం, ధవలవన పెట్టాలి, వీధి బ్రహ్మడికి వస్త్రదానం చేయాలి, విధ ఉండే విధవ అంటాను. అప్పుడు ఈ కిరణ్ కుమార్ గారు ఏం చేస్తారంటే, అమ్మా భార్య కట్టిన తాడో ఇల్లో పుల్లో అప్పో సప్పో ఉద్యోగులు లోనో చేసుకుని 10,000 రూపాయల ఫీజు, గోదానము, భూదానము, ధవలవనము, వేద బ్రాహ్మడికి 10,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తారు. అర్థమవుతుందమ్మా? చదువు లేక నేను యేసు దగ్గరకు రాలేదు, వృద్ధాప్య స్థితిలో యేసు దగ్గర రాలేదు, బలహీనతతో యేసు దగ్గరకు రాలేదు, క్రైస్తవ ప్రభోక్తులు బలవంతంగా చేసినను మబ్బి పెట్టి నన్ను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాని కాదు, ఆర్థిక సమస్య పెట్టి కూడా యేసు దగ్గరకు వచ్చిన వాని కాదు. మరి ఏ విధంగా నేను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినాను? నా గ్రామంలో విజయనగరం జిల్లా వాడంగి మండల్ గొల్లాది అగ్రహారం అనే ఒక చిన్న కుగ్రామం. ఆ కుగ్రామంలో ఈ క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, చర్చిలు కూడా లేవు. ప్రియమైన భక్తులారా, ఒక దినము 2003, 2004, 2005 సంవత్సరంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రాంచ్ అలివేలు పద్మావతిపురంలో పౌరహత్యం చేస్తున్నట్టు ఒక పూజారిని నేను. ఆధ్యాత్మికమైన ప్రశ్న నా హృదయాన్ని స్పందించింది, ఆ స్పందించిన వెంటనే దేవుడు ఎవరు అన్నట్టు ఒక ప్రశ్న మీద, ఏకీభావ భగవాన్, దేవుడు ఒక్కగానో ఒకడే, తత్వాధ్యాయితే తత్వములు వేరైనా దేవుడు ఒకడే, వేదాంధ్యాయితే వేదములు వేరైనా దేవుడు ఒకడే, పుస్తకాంధ్యాయితే పుస్తకాలు వేరైనా దేవుడు ఒకడే, ఏకీ తృతీయతే నమస్తే ఏకీభావ భగవాన్, త్రికాలములు వేరైనా ప్రకృతి వికృతులు వేరైనా దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ఎవరు అని ఒక అన్వేషణాన్ని చేస్తాను. అన్వేషణ చేస్తున్నప్పుడు వెంటనే చతుర్వేద గ్రంథాలు తీసుకున్నాను. మొట్టమొదటిగా వేదగ్రంథ పారాయణంలో వేదగ్రంథాలు తీసుకున్నాను. వేదగ్రంథాలు ఏమైనా బోధిస్తున్నాయంటే, దయచేసి రికార్డు చేసుకున్న వారు రికార్డు చేసుకోండి, లేకపోతే రాసుకున్న వారు రాసుకోండి, మీ పక్కన ఉన్నట్టు బ్రాహ్మణోత్తములు అడిగించండి, ఇది ఉందా లేదా,
లేదు అంటే ఈ శ్రేష్ఠ కోసం వారికి బహుమతి ఇస్తుంది, మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇందుకు సాక్ష్యం దేవుని పరిశుద్ధ గ్రంథం, దేవుని ప్రత్యక్ష వెలుగు. ప్రథమ వేదము ఋగ్వేదము, అష్ట దిగ్వజం అష్టమి ఎనిమిది దిగ్వ రెండు, 102వ పన్నాలో చెప్తుంది, ప్రజాపతి యజ్ఞం ఆది దేవుడు యజ్ఞముగా రావాలి, యజ్ఞం వర్ధవ్యే యజ్ఞముగా వచ్చిన వాడు వధించబడాలి, యజ్ఞం తదక్షే తత్ప్రాప్తి దేవోభవ, ఆ యజ్ఞము తక్షణమే సకల జీవ ప్రాణుల అన్నింటికీ రక్తమును చిందించాలి, రక్తప్రోక్షత నవశ్యావి తన స్వంత రక్తమును చిందించాలి, మరణ హోమం ప్రజాపతి యజ్ఞం మరణాన హోమ యజ్ఞముగా జయించాలి. రంగు రుచి వాసన లేని ఈ దైవగుణ లక్షణాలు ఎవరిలోనైతే ఉంటాయో ఆయనే సృష్టికర్తైన దేవుడు. గట్టి అధర్మ వేదం ఏమని బోధిస్తుంది? ధరణి ఆకృతి ఆహాహో, ధరణి భూమి, ఆహో పైన, ఆకృతి ఆకాశము, పైన ఆకాశము ఎందు క్రింద భూమి ఎందు, జలం లోయో ప్రాప్తి క్రింద నీలి ఎందు, ఏక రూపంతర్యామి ఒకే ఒక రూపంలో ఉన్నవాను, ఉన్నవాన్ ఉన్నవాన్ నామధ్యేయం భవతి, ఉన్నవాడనేనా నేనే. పైన ఆకాశం ఎందు కానీ క్రింద భూమి ఎందు కానీ భూమి క్రిందన నీళ్ళ ఎందు కానీ ఏ రూపంలో ఉన్నవాను నేనే, నేనే తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. దేవుడు ఒక్కడే అంతేగాని మతకం ఆ దేవుడు, ఇంటికి ఆ దేవుడు, ఇల్లాలకు ఒక దేవుడిని ఏ వేద గ్రంథాలు కూడా బోధించలేదు. దేవుడు ఒక్కడే. దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు, గురువులు అనబడిన వారు ఉన్నారు, మత ప్రబోధకులు అనబడిన వారు ఉన్నారు, యుగ పురుషులు అనబడిన వారు ఉన్నారు, అవతార పురుషులు అనబడిన వారు ఉన్నారు, సృష్టికర్తన దేవుడు మాత్రము ఒక్కడే. రెండు సహోదరి సహోదరులారా, ఎవరు నన్ను యేసుక్రీస్తుని గురించి నాకు బలవంతం చేయలేదు, కానీ నేను చదువుతున్న వేద గ్రంథముల ద్వారా నేను నిజమైనటువంటి సృష్టికర్తన దేవుణ్ణి ప్రత్యక్షముగా కనుగొని అతడు తన ఉచితమైన కృప చొప్పున ఆయనే నా పాపం నుంచి నా శాపం నుంచి నన్ను విడిపించి అతడు నాలోనికి ఒక అన్వేషణ పంపించి అతడే నన్ను రక్షించుకుని ఉన్నాడు. రెండు చెప్పటి కూడా దేని స్తోత్రాలు చెల్లించుకున్నాను.